హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ బ్రోకర్ వ్యవహారాలలో నడిపే నీకు ఎక్కడిది మీడియా అధినేతపై విజయసాయి రెడ్డి సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎల్లో మీడియాపై సోషల్ మీడియా వేదికగా చిందులు దొక్కారు చంద్రబాబు విసిరే ఎంగిల మెతికల కోసం ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ మీడియా ఛానల్ అధినేతను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు పెద్ద పాలేరుగా జీవితాంతం నీచమైన పనులు చేస్తూనే ఉంటావా నాయుడు అంటూ విమర్శించారు రఘురామకు పంపించిన మిలియన్ యూరోలు ఎక్కడివో ఎవరిచ్చారో జవాబు చెప్పుకోవాల్సిన టైం వచ్చిందని ఆయన పేర్కొన్నారు బ్రోకర్ వ్యవహారాలు నడిపే నువ్వు ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖానే పడుతుంది అయినా నీకంత సిగ్గి ఎక్కడుందిలే అంటూ విజయసాయిరెడ్డి ఓ ఛానల్ అధినేతను టార్గెట్ చేశారు గతంలో రఘురామకృష్ణరాజుతో ఓ మీడియా ఛానల్ యజమాని చేసిన వాట్సాప్ ఛాటింగ్ను చర్చకు పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ ఛానల్ అధినేతపై విరుచుకుపడ్డారు సుపారీ వార్తలు ప్రచారంలో పెట్టాలని చూసినా ఒక లాజిక్ ఉండేలా చూసుకుంటారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి బ్లాక్మెయిల్ లేదంటే అడుక్కు తినడం అలవాటైన ఆ నాయుడు మాత్రం కట్టుకథలను వదిలి అబాస్ పాలవుతున్నాడని మండిపడ్డారు చంద్రబాబు పంపించే మూటలు అందితే ఏదైనా చేస్తాం చూపిస్తామంటాడు మూలాలు మర్చిపోయిన నాయుడు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు మరోవైపు పచ్చబాటలో నడుస్తూ ప్రభుత్వంపై విషం చిమ్మడం ఆనక తమ ఎజెండాకు అడ్డు వచ్చే నేతలపై బురద జల్లడం కొన్ని రోత ఛానళ్లకు రివాజ్ అయిందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు గుడ్డ కాల్చి ముఖాన వేస్తే వారే తుడుచుకుంటారులే అనుకుంటుంది మీడియా ముసుగేసుకున్న టీడీపీ కులగజ్జె ఛానల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు చంద్రబాబు విసిరే ఎంగిలిమెతికల కోసం ఇంత నీచానికి దిగాల అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఫైవ్ ఫైవ్ అంటూ రోడ్డు పక్కన ఇంకేదైనా చీకటి వ్యాపారం చేస్తే గిట్టుబాటు అవుతుందేమో చూడు అంటూ ఓ మీడియా ఛానల్ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జర్నలిజం ముసుగులో టీవీ ఛానల్తో నీవు చేయగలిగింది ఏమీ లేదు జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ యజమానిని లాగలేవు అంటూ చంద్రబాబు కోసం ఏం చేసినా చంద్రబాబు గట్టెక్క పరిస్థితి లేదని విజయసాయి తేల్చి చెప్పారు మనిషి జన్మ ఎత్తి సిగ్గు ఎగ్గు వదిలేసి బురదలో దొరలే జంతువులతో కలిసిపోయే వెంటి నాయుడు అంటూ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆ మీడియా ఛానల్ యజమానిపై విరుచుకుపడ్డారు దేనికైనా కొన్ని హద్దులు పరిమితులు ఉంటాయి అన్నింటినీ దాటి ఊబిలోకి జారిపోయావంటూ విమర్శించారు బోరి బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చు కానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు అంటూ తేల్చెప్పారు అంతగా పతనమయ్యావని ఎద్దేవా చేశారు ఇక ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులపై చేసిన వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలపై చంద్రబాబును టార్గెట్ చేసి సెటైర్లు వేశారు రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్నాయికి దిగజార్చాడు నలభై ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వన్ సైడ్ లవ్ టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నువ్వు రోడ్డు సైడ్ రోమియోలా వెంటపడ్డ నిన్ను ఏ సైడ్ నుంచి జనం లవ్ చేయరు బాబు అంటూ సెటైర్లు వేశారు నిన్ను లవ్ చేసేది పచ్చకుల మీడియా నీ బినామీలే అంటూ విజయసాయిరెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు అంతకుముందు నోట్లకు అమ్ముడుపోయారంటూ కుప్పంలో జనంపై చంద్రబాబు చిందులయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు విజయసాయిరెడ్డి ఓట్లు కొనదలుచుకుంటే ఎంతైనా ఇవ్వగలడట కానీ విలువలకు కట్టుబడి ఓట్లు కొనడట ఈ ఓటుకు నోటు సూత్రధారి అంటూ ఎద్దేవా చేశారు విలువల గురించి చంద్రబాబు ప్రవచనాలు చూస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు